నగరపాలక సంస్థ 31వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అద్దెపల్లి గంగరాజ్ మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చూసి 30వ డివిజన్ లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి అద్దెపల్లి గంగరాజును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, చింతలపూడి రవి, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ వాటిని బాగు చేయాలని మన గంగరాజ్ గారు నిలబడటం జరిగింది. కాకినాడలో కార్పొరేషన్లో 3 వార్డుకి బై ఎలక్షన్ రావడం జరిగింది. ఈ 3 వార్డు కూడా ఈ రోజున ఈ 30 వార్డులో ఉన్నాం. ఈ రోజున 30 వార్డులో గతంలో ఉన్న కార్పొరేటరు చంద్రకళాదీప్తి గారు రాజీనామా చేసి వేరే పెద్ద పదవి రావడం వల్ల ఆవిడ ఆ కారణం వల్ల ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ డివిజన్లో మా అద్దెపల్లి గంగరాజ్ గారిని కార్పొరేటర్గా నియమించడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే కాకినాడ స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీని ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఈ రోజున ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అభివృద్ధి కామడ దూరంలో ఉంది కాకినాడ. స్మార్ట్ సిటీగా దేశంలోనే 1వ స్థానంలో నిలిపినటువంటి స్మార్ట్ సిటీని ఈరోజు అన్ని విధాలు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఈ స్మార్ట్ సిటీ పనిచేస్తుంది తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేయట్లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేను చెప్తాను ఈ రోజున, ఈరోజు పక్కన ప్రజలు చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆదాయాలు లేవు, కరోనా వచ్చి పక్కన ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు ఎక్కడ కూడా పనులు లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ధరలు అధిక ధరలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం రాకముందు నాడు నేడని ఒకసారి చెప్పారు ఆయన. ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు, నాడేంటి నేడేంటి అన్నది కార్యక్రమం పెట్టి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటే చూటు ప్రశ్నిస్తున్నా, మీరేం చెప్పారో ఆ మాటలు ఒకసారి గతంలో మీరేం చెప్పారో ఆ మాటలన్నీ ఒకసారి రిపీట్ చేసుకోండి. మీరు ఒకసారి ప్రజలకి మీరు వస్తే కరెంటు రేటు పెంచనని చెప్పారండి, ఈరోజు కరెంటు రేటు పెంచారు. మీరు వస్తే ఇంటి పన్నులు పెంచనని చెప్పారు, ఈరోజు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా మీరు వస్తే ఈ రోజున ఎక్కడ కూడా నిత్యవసర వస్తువుల రేట్లు ఎక్కడ పెరగనివ్వనని చెప్పారు, నిత్యవసర వస్తువుల రేట్లు పెరిగిపోయింది. మీరు వస్తే డీజిల్ రేట్లు పెంచనని చెప్పారు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారు ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇసుక ఫ్రీగా తెచ్చుకునేవారు గతంలో ప్రాంత ప్రజలు, ఈరోజు ఇసుక మీరు అమ్ముతున్నారు ఈ రోజున. అదేవిధంగా అన్ని విధాలు కూడా ఈరోజు చెత్త మీద పన్ను వేశారండి, మీరు చెత్త మీద పన్ను, అదే మరుగుదొడ్ల మీద పన్ను వేస్తానన్నారు. అదేవిధంగా తీవ్రంగా ఈ ప్రభుత్వంకి అవగాహన లేక అనుభవం లేక ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతుందని చెప్పి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 3 వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? అదే ప్రజల్లో ఈరోజు వెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ ఈరోజు ఈ 3 వార్డుల గురించి కాదు ఒకటే చెప్తున్నారు,